పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్భంగా కొల్హాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు టీపీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వరరావు పిలుపునియడంతో కొల్హాపూర్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక తెల్లవారుజాము నుంచే పోలీసులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు అరెస్టు గృహ నిర్బంధం చేయగా మరికొందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక పెద్ద కొత్తపల్లిలో టీపీసీ సభ్యులు చింతపల్లి జగదీశ్వరరావు అరెస్ట్ చేసి తాండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక దీంతో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గం మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇక పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించాలని, పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును ఏ విధంగా ప్రారంభిస్తారంటూ ప్రభుత్వ వ్యతిరేక వినాదాలు చేశారు. ఇక దీంతో ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి కాని ప్రాజెక్టులు ఈ నెల 16న తెలంగాణ సగం పని మరి ప్రజల్ని మండబెట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సాగు తాగునీరు అందిస్తున్నామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్తూ రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నాం.